Hello everyone, welcome to my channel. 1.1.1.1. So identi ante idi oka DNS server. So ee DNS server app em chestundi ante manam edaina browse chesinappudu mana data secure ga untundi, even encrypt ay kuda untundi. So chaala varaku manam Chrome incognito mode use chesina kuda mana data copy avutu untundi. So ala kaakunda secure ga untundannamata. So ee app Play Store lo dorukutundi. Just 1.1.1.1 ani type cheyandi, meeku ee DNS app dorukutundi. Once ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేస్తే వార్ప్ అని ఉంటుంది. సో ఇదేంటి అంటే మనం ఇక్కడ ఫస్ట్ దీన్ని క్లిక్ చేయాలి, గెట్ స్టార్టెడ్ అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇదేంటి అంటే విపిఎన్ ప్రొఫైల్ క్రియేట్ చేయమని అడుగుతుంది. ఇది జస్ట్ మన ఫోన్లో ఒక వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ లా క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయినందువల్ల మనం ఏదైనా సైట్ని విజిట్ చేసినప్పుడు మన డేటా కానీ మనం ఏం విజిట్ చేసాం ఆ డేటా కానీ ఎవరికి కనిపించదు. సో ఇక్కడ నేను యాక్సెప్ట్ కొడుతున్నాను. సో చూడండి, దీన్ని ఎనేబుల్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేస్తాను. ఇక్కడ ఇన్స్టాల్డ్ విపిఎన్ ప్రొఫైల్ అంటుంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సింగిల్ ట్యాప్లో ఇది ఇన్స్టాల్ అయిపోతుంది, ఓకే కొట్టగానే. సో ఇప్పుడు అది ఇన్స్టాల్ అయిపోయింది, నేను దీన్ని ఎనేబుల్ చేశాను. ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఎంతసేపు వాడుకున్నా కూడా మన డేటా అనేది ఎవరూ హ్యాక్ చేయరన్నమాట. సో చూడండి, ఇక్కడ మనం దీన్ని ఇంకా సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఎంతసేపు మనకు ఈ విపిఎన్ సెట్టింగ్ అనేది ఎనేబుల్లో ఉండాలి, 15 మినిట్సా 1 అవరా అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా సేఫ్ అండ్ సెక్యూర్ బ్రౌజింగ్ మనం దీంతో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.